రైతు సోదరులందరికీ నమస్కారం. రైతు సోదరులు వరిలో అధిక దిగుబడి రావడానికి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు, కానీ రూపాయి ఖర్చు లేకుండా చిన్న చిట్కాలతో కూడా మనం అధిక దిగుబడి పొందడానికి, తెగుళ్లను నివారించుకోవడానికి చాలా చక్కటి ఉపాయాలు ఉంటాయి. వాటిని పాటించి అధిక దిగుబడులు పొందవచ్చు. మరి వాటిని తెలుసుకోబోయే ముందు, మీరు ఏ ప్రాంతానికి చెందినవారు, మీరు ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేస్తూ ఉంటారు, వరి ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందో ఖచ్చితంగా తెలుపగలరు, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం ఈ రెండు చిట్కాలు, అద్భుతమైన చిట్కాలు తెలుసుకోబోయే ముందు తెలుసుకుందాం. ఇది మనం నారుమడి చూసుకుంటూ ఉంటాం. నారుమడిలో నాటు వేసే వారం రోజుల ముందు నారుమడిలో ఈ బూడిద కనుక చల్లుకున్నట్లయితే, చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ బూడిద చల్లుకోవడం వల్ల మనం చాలా నారుమల్లో నారు పీకేటప్పుడు గట్టిగా వస్తుంది. ఈ నారుమడి నారు పీకేటప్పుడు గట్టిగా రావడం వల్ల వేరు వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. వేరు వ్యవస్థ దెబ్బతినడం వల్ల వేర్లు తెగిపోతూ ఉంటాయి గట్టిగా రావడం వల్ల. ఈ తెగిపోయినటువంటి నారుని ఈ పొలంలో నాటేసిన తర్వాత వేర్లు బాగా తెగిపోయినటువంటి కర్ర చనిపోవడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు మనం నారుమడిలో నారు వేసే ముందు వారం రోజుల ముందు కనుక బూడిద కనుక చల్లుకున్నట్లయితే, ఈ బూడిద చల్లుకోవడం వల్ల వేరు వ్యవస్థ అనేది వదులుగా అవుతుంది. వేరు వ్యవస్థ అనేది లూజ్గా అయి వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది. అదేవిధంగా నారు పీకేటప్పుడు లూజ్గా, భూమి లూజ్గా అవడం వల్ల నారు కూడా వదులుగా వస్తుంది. నారు పీకే వల్ల కూడా చాలా చక్కగా ఉంటుంది. నారు పీకేటప్పుడు వేరు వ్యవస్థ అనేది దెబ్బతినకుండా ఉంటుంది. కాబట్టి ఇది చాలా చక్కటి ఉపాయం, ఖర్చు లేని ఉపాయం. అదేవిధంగా ఇంకో ఉపాయం ఏంటంటే, నారు పీకేటప్పుడు, నారు పీకి నాటేసేటప్పుడు ఈ నారు యొక్క కొనలను తెంచడం, కొనలను తెంచి నాటేస్తే ఏం ఉపయోగం ఉంటుందంటే, ఈ మనకి చాలా వరకు మొగి పురుగుతోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ మొగి పురుగు యొక్క ఈ పురుగు ఈ నారు యొక్క కొనలపైన గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు అనేది లార్వా దశ నుంచి ఎక్కువగా, ఈ గుడ్లు ఎక్కువగా పురుగులై మనకి నారు యొక్క మొగిని దెబ్బతీస్తూ ఉంటుంది. అందుకే మనం నాటు వేసేటప్పుడు ఈ కొనలను తుంచినట్లయితే మనం మొగి పురుగుని వాటి లార్వా దశలోనే మనం అరికట్టవచ్చు. ఈ మొగిలో లార్వా, ఈ మొగి పురుగు యొక్క లార్వా ఈ మొగి నారి యొక్క కొనలపైన ఉంటుంది. కాబట్టి ఈ కొనలను తెంచడం వల్ల ఈ మొగి పురుగుని లార్వా దశలోనే మనం అరికట్టి అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. మనం మొగి పురుగు వచ్చిన తర్వాత వందలకు వందల రూపాయలు, వేలకు వేల రూపాయలు స్ప్రే చేయడానికి ఖర్చు చేస్తూ ఉంటాం. కానీ ఈ కొనలను తుంచి నాట్లు వేసినట్లయితే ఈ మొగి పురుగును, చాలా వరకు మొగి పురుగు ఉధృతిని నారు దశలోనే అరికట్టుకోవచ్చని రైతు సోదరులకి ఈ చక్కటి ఉపాయాలను పాటించి, చక్కని చిట్కాలను పాటించి, ఖర్చు లేని చిట్కాలను పాటించి రైతులందరూ అధిక దిగుబడిని పొందిన వాళ్ళు అవుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ, మా యొక్క ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, మా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా, ప్రతి ఒక్కరికి చేరే విధంగా చేస్తారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ, జై జవాన్ జై కిసాన్.